హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ పచ్చి పులుసుతో వచ్చేసాను వంకాయతో చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు కదా లైక్ గుత్తి వంకాయ వంకాయ మసాలా కర్రీ సో ఇలా చాలానే ఉన్నాయి వంకాయతో అయినా వంకాయ ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు అసలు సో నాకు కూడా వంకాయ చాలా ఫేవరెట్ దాంతో ఏ డిషెస్ అయినా తినేస్తాను సో ఈరోజు వంకాయతో పచ్చి పులుసు చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఫస్ట్గా ఒక సిక్స్ వంకాయలు నేను తీసుకొని వాటికి మంచిగా నూనె అప్లై చేసేస్తున్నాను మొత్తంగా అవెన్లో పెట్టేకి నేను ఈ రాక్ మీదకి షిఫ్ట్ చేస్తున్నా బ్రింజాల్స్ అన్నీ ఇప్పుడు అవెన్లో దీన్ని టూ ట్వంటీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయాయి కదా వంకాయలు

ఇలా ఇవి తీసేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలా అవన్నీ అలా స్మాష్ చేసేసేయాలి ఇందులో వన్ కప్ ఆనియన్స్ వేస్తున్నాను కట్ చేసుకున్నవి అలాగే ఒక టూ త్రీ చిల్లీస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను సన్నవి అవి కూడా వేసేయాలి ఇప్పుడు కొత్తిమీర ఉప్పు అలాగే పసుపు అల్లం వెల్లుల్లి ముక్కలు ఉంటే ముక్కలు వేసుకోండి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను అదే వేస్తున్నాను దీన్ని ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక నేను ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేగాక ఇందులో కొన్ని చినిగి బ్యాడలు వేస్తున్నా అలాగే మెంతులు కూడా వేస్తున్నాను ఎండుమిర్చీలకు కూడా ఒక ఆరేడు వేస్తున్నా అలాగే కొన్ని కరివేపాకు ఇందులో కొంచెం నేను ఇంగువ కూడా వేస్తున్నాను ఇలా ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసుకోవాలి అన్నీ వేగిపోయాక ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో నానపెట్టిన చింతపండుని ఇలా వాటర్ లాగా చేసుకున్నాను నేను ఇది ఎంత క్వాంటిటీ అని చెప్పాలంటే ఒక పెద్ద టిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటిని నానపెట్టి ఇలా నేను గుజ్జులాగా చేసుకున్నా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా వంకాయతో సో అది ఇది మొత్తంగా వేసేస్తున్నాను చింతపండు గుజ్జు ఇది మొత్తం వేసి కలుపుతున్నాను ఇలా మంచిగా అంతా కలిపేసుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి మంచిగా గుంగుమ్మలాడే వంకాయ పచ్చి పులుసు రెడీ దీన్ని వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్